వెళ్ళి పో, నీతో మాట్లాడను. ఏమైంది? పిన్ని పెళ్లి చేస్తానంటుంది. ఇదేనా తమిళ సినిమా అనుకున్నారా? పక్క పక్క నుండి అరుస్తారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఏదో గోళ మీరు. మా మామయ్యతో. కంగ్రాట్స్, అయితే చేసేసుకో. నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు, నాకు ఇలా పెళ్ళి పిల్లలు కూడా పుడతారు. ఇంకేంటి సూపర్, ఒకటి గవస్కర్ అని ఇంకొకటి రవిశాస్త్రి అని పేర్లు పెట్టాయి. చెప్పో, నిజంగానే నీతో మాట్లాడను. నేను క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత మాట మాని. జోకా? కాదు, నీ చేయలేవు. ఇవ్వు, నీ దగ్గర పెన్ ఉందా? లేదు. కదలకు. జాగ్రత్తగా విను, ఇదొక నది. ఈవైపు పులుంది, ఈవైపు మేక ఉంది. ఈ మేకని పులి ఎలా తింటుంది? జంప్ చేసి తింటుంది. జంప్ చేయడానికి కదా మూసినది అనుకుంటున్నావా? నైల్ నది మైలు వెడల్పు ఉంటుంది. నెక్స్ట్. బోట్ ఏదైనా? ఆహా, పులులు బోట్ లెక్కో. నాకు తెలీదు, నువ్వే చెప్పు. బాగా ఆలోచించు. తెలీదనగా, నువ్వే చెప్పు. అదేంటో ఎలాగో నాకు తెలీదు, కానీ నీ చెయ్యలా ఇంతసేపు పట్టుకోవటం చాలా బాగుంది. అందుకే నిత్యా, ఐ లవ్ యు. ఏ కొట్ట 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 కొట్ట, చచ్చిపోతా. రాజు, ఇంతమంది అమ్మాయిలుండగా నీకు నేనే ఎందుకు నచ్చాను? అది నేను ఎక్కువగా ఒకటేది సిక్స్ ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి, ఎందుకంటే నాకు ఆమ్ పవర్ తక్కువ కదా. నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా, నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే సిక్సే, కొడితే సిక్సే. అమ్మా సచ్చినోడా. అదేంటది కొట్టినావు కదా, నేను లావం లేదు తల్లి, దిట్టమన్నాను అంతే. ఏమ్రాబాయ్, కొత్త సినిమాలు ఏమొచ్చినాయి? ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఆ టైపా? చిచ్చి, అవి కావు, బ్రూస్లీ సినిమాలు. ఫైటింగ్ ఉంటుందా? ఉండదా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. మరి ఇదిగో 50 రూపాయలు డిపాజిట్, 10 రూపాయలు రెంట్. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు, ఎవరిని పైసలు అడుతున్నావు తెలుసా? ఆయన నా బిజినెస్ లో నీ పెత్తనం ఏంటి? ఇలా అయితే దంతా చేసినట్టే. వాళ్ళతో పెట్టుకుంటే వ్యాపారం సాగదు. వాళ్ళు ఎవరనుకుంటా? భగవాన్ దాస్, కృష్ణదాస్, చరణ్ దాస్, ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు, కరేపాప మొక్కలు పెంచుకుంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్లో దొరికే గంజాయి క్వాలిటీగా లేదని ఇలా సొంతంగా ఇంట్లో పెంచుకుంటారు. నగరంలో పెరుగుతున్న భగవాన్ దాస్ ఆగడాలు. శర్మగారు, కథలు రాసేవనుకో మంచి పేరు వస్తుంది, నా గురించి రాసేవనుకో వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? చూడు మిస్టర్, జర్నలిస్ట్ గా ప్రమాణం చేసిన రోజు నుంచే వృత్తి ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా కత్తి కన్నా కలమే గొప్పది. కత్తి గొప్పది, కత్తే గొప్పది. ప్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావురా? అందులోనూ వాళ్ళ యూనియన్ నాయకుడికి? మేమే వాళ్ళ తోలికెళ్ళాం, ఎంత ధైర్యం రా నీకు. చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టావా? ఇరగ కొట్టండి. నన్ను ఎవరు కొట్టలేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను. అబద్ధం చెప్పకండి, ఈ బాత్రూమ్ దెబ్బల వాడే కొట్టాడు. భగవాన్ దాస్ తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే, లేకపోతే వాడని చంపేస్తాడు.